తప్పించడం జరిగింది. అప్పుడు నేను సుప్రీంకోర్టులో ఒక ఇది వేశాను. సుప్రీంకోర్టు ఆల్రెడీ వచ్చి ఎయిమ్స్ని, ఈ రీహాబిటేషన్ సెంటర్స్ని ఎక్కువ చేసేదానికోసం ఎయిమ్స్ అని ఉంటుంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని, దాంట్లో ఉన్న టీంని ఈ డ్రగ్స్ నుంచి, డ్రగ్ మహమ్మారిని తొలగించాలంటే జనాన్ని ఎలా దానికి అడిక్ట్ కాకుండా ఉండాలా అని చెప్పే దానికోసం ఎయిమ్స్ అనే దానికి ఒక నిర్దేశకత్వాలు ఇచ్చారు సుప్రీంకోర్టు, ఒక ఇచ్చింది జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము, తీసుకొచ్చి అది జరగని పక్షంలో మనం సుప్రీంకోర్టులో ఈ కేసు సందర్భంగా, ఇక్కడ వీళ్ళందరినీ పట్టుకున్నారు, ఈ డ్రగ్స్ కల్చర్ రోజు రోజు పెరిగిపోతుంది, పబ్బుల్లో డ్రగ్స్ అనేవి ఇచ్చలవిడిగా వాడుతున్నారు, వీటన్నిటి మీద నిఘా అవసరము, సీసీటీవీ కెమెరాల సమక్షంలో అయితే మీ ఇతరత్ర అన్నీ కూడా ఉండాలి, దీనిపైన దర్యాప్తు, సమగ్ర దర్యాప్తు జరిపించాలి, ఒక రిటైర్డ్ న్యాయమూర్తి అని సుప్రీంకోర్టులో మనం కేసు వేసాం. కేసు వేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒక పార్టీ చేసాం, హోమ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అందరినీ, చాలామందిని పార్టీ చేసాం. 27 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువగా వాడినట్టు కేసులు ఉన్నాయో. ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా? అప్పుడే అకుల్ సబర్వాల్ ఏం కానీ నేను కేసు వేసాను, చూస్తున్నాను గూగుల్లో చూస్తే తెలిసిపోద్ది ఎప్పుడు వేసాను కేసు. నేను వేసాను కేసు, ఆ కేసు ఇంకా రన్నింగ్లో ఉంది. గవర్నమెంట్ వచ్చి దానికి, అందుకే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది, ఈ నేషనల్ నార్కోటిక్ బ్యూరో సెంటర్స్ అక్కడక్కడ కూడా స్థాపించడం జరిగింది. మనం వేసిన తర్వాతనే, అంతకుముందు లేవు ఇవన్నీ. అదేవిధంగా ఈ ఎయిమ్స్ కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. గవర్నమెంట్ దీనికి ఒక స్ట్రక్చర్, దీంట్లో ఉన్న ఏంటంటే, ఇప్పుడు తీసుకునే వాళ్ళ మీద పెద్ద నేరం లేదు, పెడలర్స్ మీద, అమ్మే వాళ్ళ మీదే ఉందన్నమాట, తీసుకునే వాళ్ళు కూడా బాగా తీసుకునే వాళ్ళ మీద కూడా ఉండాలా అని చెప్పి ఒక చట్టం, ఒక అంటే తీసుకునే వాళ్ళకి, అమ్మేవాడు ఎవరో నైజీరియన్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ రాంగ్ పాస్పోర్ట్లతో వచ్చి ఇక్కడ ఆ వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు, వాళ్ళందరూ ఈ దందా చేసేదంతా వాళ్ళేను, భారతదేశ సరిహద్దుల్లోకి దూసుకుని వచ్చి చదువుల పేరుతో ఇక్కడ ఈ కాలేజీల్లో అక్కడిక్కడ చేరి చదువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచి పోకుండా డ్రగ్స్ దందా జరిపిస్తారు. ఎక్కువగా చూస్తే మనం రాజానగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండరు వీళ్ళందరూ, ఇప్పటికప్పుడు పట్టుబడుతుంటారు, పట్టుబడుతుంటారు అక్కడే. ఇప్పుడు లేరు, కొంచెం తగ్గింది, ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు లేరు, కొంచెం తగ్గింది. అప్పుడు ఒకప్పుడు డ్రగ్స్ మీద తీసుకుపోతే మొత్తం నైజీరియన్లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మీద పడ్డారు వచ్చి. ఓకే, బాగా పెద్ద గొడవ అయింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మీద మొత్తం వచ్చేసి వాళ్ళు గొడవ చేసి, అట్ట చేసి, ఇట్లా చేసి వాళ్ళు వదిలిపించుకొని వెళ్ళారు డ్రగ్స్ మీద దొరికిన వాడిని. ఈ మనీ లాండరింగ్, ఇప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, ఇవన్నిటి మీద కూడా అంతే, విదేశాల నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ, ఈ బార్డర్ పాకిస్తాన్, అదేవిధంగా ఇది బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి వస్తుండే ఇవన్నీ డ్రగ్స్. కాబట్టి ఏంటంటే ఇవన్నిటి మీద సమగ్రంగా ఉండాలన్నమాట. సరిహద్దు భద్రతా దళం అయితే ఇతరత్ర అందరూ కూడా ఉండాలా, ఉండాల్సినంత అవసరం ఉంది. వీటి మీద సమగ్ర చట్టం అనేది తొందరలో వస్తుంది, ఇప్పటికే వచ్చింది. ఆల్ స్టేట్స్ దీనిపైన అవేర్నెస్గా ఉన్నారు, కేసులు కూడా బలంగా పెడుతున్నారు. కాకపోతే బలంగా అంటే సెక్షన్లు మార్చాల్సినంత అవసరం ఉందన్నమాట. దీనికి బలమైన సెక్షన్లు లేకుండా ఊరికి మొన్న 15 పిలిచారు, ఏదో గోల్డ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, తీసుకున్నారు, తర్వాత ఏమైందో తెలియదు. ఇక్కడ పబ్బు, ఇక్కడ ఒక పబ్బులో డ్రగ్స్ తీసుకున్నారని, అది అని ఇదని పెద్ద గొడవ అయింది. అది ఆ కేసు ఏమైందో తెలియదు. ఎప్పుడు పట్టుబడుతున్నాయి తప్ప ఏం జరిగిందో, దాని తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత ఉన్న డెవలప్మెంట్ ఎవరికి తెలియట్లా. కాబట్టి ఏంటంటే సిబిఐ, ఎన్ఐఏ ఇట్లాంటి వీటిలో దిగాల, సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇట్లాంటి వాళ్ళు దిగితే ఆ దాన్ని కొంచెం నియంత్రించాలి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ వరకు కొంచెం స్పందించి దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం, అంటే సినిమా పెద్దలు కూడా భాగస్వామ్యం తీసుకుంటే బాగుంటుంది అంటారు. రేవంత్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, మీరు టికెట్ రేట్లు పెంచుకునే దానికి రావడం కాదు, మీరు వీడియో కూడా డ్రగ్స్ మీద ఒక వీడియో చేసి దాంట్లో ముందు రిలీజ్ చేయాలా. ఇప్పుడు మనం సిగరెట్ తాగకూడదని, పాన్ వేసుకోకూడదని అవి చూపిస్తారు కదా సినిమాలో, బిఫోర్ డిస్ మన సెన్సార్ దాంట్లో. అదే విధంగా ఇవి కూడా ఒక రీల్ కింద రిలీజ్ చేయాలా అని చెప్పి అడుగున్నాడు, చెప్పున్నాడు. అది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మొన్న సినిమాలో దేవరాకు ఏదో రిలీజ్ చేసినట్టున్నాడు. అట్లే అందరు చేస్తారు, చెయ్యాలా, చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము పెద్ద పట్టించుకునేది కాదు. ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు డ్రగ్స్ మీద ఆ రోజు ఫస్ట్ గలం ఇప్పింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇప్పాడు, తర్వాత నేను కోర్టులో వేసాను కేసు. ఆ రోజు ఆ కోర్టులో కేసు వేసింది నేనే ఫస్ట్.
వేసాను. ఆ కేసు స్టిల్ ఉంది, రన్నింగ్లో ఉంది, వస్తుంది అది ఆర్డర్. ఆర్డర్ వచ్చి జడ్జీలు వాటి మీద ఫేవర్గానే ఉన్నారు. తుది తీర్పు మంచిగానే వస్తుంది, ప్రభుత్వానికి మంచి అవకాశం, మంచి నిర్ణయం. మేము కూడా రావాలని కోరుకుంటాం, మీకు అనుకూలంగా మీ పోరాటం ఫలించాలని. అండ్ ఇంకొకటి, మనకి హేమా కమిషన్ అనేది ఒకటి వినే ఉంటారు, చాలా ఫేమస్ అయింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇండస్ట్రీ నుండి వాళ్ళు బయటకు వెళ్ళిపోవటం, ఈ ఆరోపణలన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీపై కూడా చాలా వినిపిస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉందని, ఆడపిల్లలకు భద్రత లేదని, మహిళలు ఎక్కడికక్కడ రావటం, కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఒక అంటే ఇండైరెక్ట్గా ఒక దర్శకునో లేకపోతే ఒక నిర్మాతనో ఒక హీరోనో ఎవరినో ఒక టార్గెట్ చేస్తాం అంటే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి. దీనికి సంబంధించి అంటే చాలా సందర్భాల్లో మీరు గతంలో శ్రీరెడ్డి విషయంలో కూడా స్పందించారు. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి సామాజిక స్పృహ లేకపోతే ఇండస్ట్రీగా మీ బాధ్యత మీరు తీసుకుంటారు. ఇక్కడ ఈ హేమా కమిషన్ లాంటి తెలుగు ఇండస్ట్రీలో అవసరం అంటారా? సో అలాంటిది కొంతమంది డిమాండ్ చేస్తున్నారు రావాలని కూడా. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి ఇక్కడ సిరెడ్డి గొడవ జరిగిన తర్వాత కోర్టుకి కొంతమంది సామాజిక కార్యకర్తలు వెళితే కోర్టు వచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చింది, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుల్ని మీరు ఆచరణలో పెట్టమని 2022 చీఫ్ జస్టిస్ సోమేశ్వర్ కుమార్కి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు వీళ్ళందరూ తయారు చేశారు. ఒక 20 మహిళలు, ఒక సామాజిక మహిళలు ఏం చేశారు, వర్క్ స్పాట్లలో ఎక్కడైతే సినిమా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయో ఆ స్పాట్లలో ఏ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ రకమైన ఇబ్బంది మహిళ ఫేస్ చేస్తుంది అనే దాని మీద ఒక రిపోర్ట్ అని సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినంత అవసరం ఉంది కాబట్టి దానిపైన స్పందించలేదు. 2022 ఇచ్చున్నారు. రైట్ సార్, మీరు కంటిన్యూ చేసి ముందు ఒకటి, కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే గతంలో చూసుకుంటే హీరోయిన్స్ బయటకు వచ్చి మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు ఇప్పుడున్నటువంటి క్యారవాన్ సౌకర్యాలు లేవు, కానీ మాకు హీరోలు సపోర్ట్